శ్రీ అనంత పద్మనాభ స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవాలను ఈ నెల 5వ తేదీ నుండి 10వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించినట్లు ఆలయ ఈవో లక్ష్మీనారాయణ శాస్త్రి తెలిపారు. సోమవారం అనంత పద్మనాభ స్వామివారి కొండ దిగువన ఉన్న శ్రీ కుంతి మాధవ స్వామివారి ఆలయ ప్రాంగణంలో జరిగిన పెళ్లిరాట కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ నెల 5వ తేదీ నుండి ప్రారంభమైన స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవాల్లో భాగంగా గోపూజ, ఉత్సవ సంకల్పం, ఎదురు సన్నాహ మహోత్సవం, అనంతరం కళ్యాణ మహోత్సవం, స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతాయని పేర్కొన్నారు. 10వ తేదీ మంగళవారం వినోదోత్సవం, సప్తవర్ణ సేవ, శ్రీపుష్పయాగం, పుష్పాంజలితో కార్యక్రమాలు ముగుస్తాయని వివరించారు. ఇందుకోసం స్వామివారి పెళ్లిరాట కార్యక్రమాన్ని ఆలయ ప్రాంగణంలో గ్రామస్తుల సహకారంతో నిర్వహించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో వైకాపా పద్మనాభ మండల అధ్యక్షుడు కె రాంబాబు, మాజీ ఎంపీటీసీ గంగిరెడ్ల పద్మనాభస్వామి మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పందిరాట గ్రామ పెద్దలు, ముత్తైదువులు అందరూ కూడా వచ్చి ఈ పందిరాట కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. పందిరాట వేసిన దగ్గర నుంచి కూడా స్వామివారి కళ్యాణానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఘనంగా చురుకుగా చేయడానికని చెప్పి ఇది సందేశ సూచకంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 5వ తారీఖు నాడు విజయవాడ నుంచి రఘురాం వైదిక బృందం వారంతా కూడా వచ్చి విశేషంగా హోమాలు, అలాగే స్వామివారికి ప్రత్యేకమైనటువంటి పూజలు, ధ్వజారోహణం, కళ్యాణం, ఎదురు సన్నాహ మహోత్సవం ఈ కార్యక్రమాలన్నీ కూడా జరిపించడం జరుగుతుంది. 5వ తారీఖు నాడు పుట్ట బంగారం తీసుకుని వచ్చిన తర్వాతనే అంకురార్పణ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. మర్నాడు 6వ తారీఖు నాడు స్వామివారి తాలూకా కళ్యాణానికి సంబంధించి ఎదురు సన్నాహ మహోత్సవం, అలాగే ధ్వజారోహణ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. 7వ తారీఖు నాడు విశేష హోమాలు, 8వ తారీఖు నాడు స్వామివారి తాలూకా రథోత్సవం చాలా కన్నుల పండుగగా మన పద్మనాభం గ్రామం అన్ని వీధుల్లో కూడాను ఈ రథోత్సవం చాలా అద్భుతంగా జరిగి మరలా స్వామి అమ్మవారిని ఆలయంలోకి ప్రవేశింపచేయడంతో రథోత్సవం పూర్తవుతుంది. అలాగే 9వ తారీఖు నాడు కూడా స్వామివారి తాలూకా నిత్య ఉపాసనలన్నీ ఉంటాయి. 10వ తారీఖు నాడు ఈ కళ్యాణం పరిసమాప్తం అయ్యే సూచకంగా శ్రీపుష్పయాగం అని చెప్పి పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహింపచేసి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసిన తర్వాత కళ్యాణ కార్యక్రమం కూడా పూర్తి జరుగుతుంది. అయితే ఈ కళ్యాణానికి మన రాష్ట్ర మంత్రివర్యులు, గౌరవనీయులు శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారి తాలూకా ఆధ్వర్యంలో సింహాచలం దేవస్థానం వారికి కూడా పాలు పంచుకుని వారి తాలూకా ఇదోధికమైనటువంటి సేవలు అందించిన తర్వాత ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించాలని చెప్పి వారు సూచించడం, అలాగే స్థానిక పెద్దలందరి తాలూకా తోడ్పాటు తీసుకుని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించడానికి అని చెప్పి కార్యక్రమాలన్నీ ప్లాన్ చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ తరపు నుంచి కూడా అధికారులు వచ్చి ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగడానికి వారు సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలాగే దేవాలయ అనువంశిక ధర్మకర్తలైనటువంటి డాక్టర్ శ్రీ పూసుపాటి అశోక్ గజపతిరాజు గారిని కూడా ఆహ్వానం పలుకుతున్నాం. వారు కూడా ఈ కళ్యాణానికి వస్తారని చెప్పేసి మేము ఊహిస్తున్నాం. కాబట్టి కళ్యాణం కార్యక్రమానికి చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ముందుకొచ్చి పాలు పంచుకుని స్వామివారి కళ్యాణంలో పాల్గొన్నట్లయితే వారి కుటుంబాలన్నీ కూడా సుభిక్షంగా ఉండడమే కాకుండా పాడి పంట కూడా అభివృద్ధి చెంది పద్మనాభం గ్రామం అన్ని విధాలా అభివృద్ధి చెందడానికి స్వామివారి ఆశీస్సులు అందరూ పొందవలసిందిగా కోరుకుంటున్నాం.